మా రోజు ఆహారంలో ఈ రోజు నా ఫస్ట్ మీల్ ఈ ఐస్. ఐస్ ని ఎలా రెడీ చేస్తామంటే, ఆఫ్కోర్స్ ఐమ్ జోకింగ్ గైస్. సో ఈ మధ్య కొత్త అలవాటు స్టార్ట్ చేశాను, రబ్బింగ్ ఐస్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఆన్ మై ఫేస్, బికాస్ అపారెంట్లీ అది మన బాడీలో ఉన్న లాంగెస్ట్ నర్వ్ ని యాక్టివేట్ చేస్తుందంట. ఇట్స్ కాల్డ్ ద వేగస్ నర్వ్. దాన్ని యాక్టివేట్ చేస్తే మనం ఫుల్ డే యాక్టివ్ గా ఉంటామంట. బిల్లీ గారు 8 kgs లూజ్ చేశారు ఇన్ జస్ట్ 1 month. ఎలా? ఆఫ్ కోర్స్ నేను చేస్తున్న ఆహారం తిని. కానీ ఆహారం చూపించే ముందు మా స్పెషల్ వర్కౌట్స్ కూడా మీకు చూపిస్తాను. నేను కూడా 1 week లో ఆల్మోస్ట్ 2 kgs తగ్గాను. లెట్స్ గెట్ రెడీ ఫర్ జిమ్. జిమ్ హెయిర్ స్టైల్ లేదంటే బెస్ట్ జిమ్ హెయిర్ స్టైల్ ఏంటి అని చాలా మంది అడుగుతారు. సో గైస్, ఆల్వేస్ పిక్ అప్ యువర్ హెయిర్ ఇన్ అ బన్. దానికి రీజన్ ఏంటో చెప్తాను, ఇంతకు ముందు చెప్పాను. సో బేసికలీ జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని నేను ఇలా కట్టేసి, ఓకే, డిపెండింగ్ ఆన్ యువర్ లెంత్ ఆఫ్ యువర్ హెయిర్ మీరు ఇది ఇలా సెక్యూర్ చేసి డబుల్ సెక్యూరిటీ కోసం ఇంకొక క్లచ్ పెట్టండి. స్లైట్ మెస్సీ లుక్ ఓవర్ హియర్. ఇప్పుడు మనం పోనీటెయిల్స్ కానీ జడ కానీ కింద ఉండే హెయిర్ స్టైల్, అంటే పోనీటెయిల్ జడ ఇదంతా ఈ పార్ట్ని టచ్ చేస్తుంది. స్వెట్ ఎలా చేస్తాం? సో స్వెట్ ఫ్లోస్ లైక్ దిస్ గ్రావిటీ వల్ల. ఓకే, సో మినిమం కాంటాక్ట్ మీ హెయిర్తో, ఈ పోర్షన్తో కనీసం మినిమం కాంటాక్ట్ ఉంటుంది అని ఈ హెయిర్ స్టైల్ నేను ప్రిఫర్ చేస్తాను. స్కిన్ కేర్ వచ్చేసి ఓన్లీ సన్స్క్రీన్, బికాస్ వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్తో అంతా ఫ్లో అవుట్ అయిపోతుంది కదా. కానీ సన్స్క్రీన్ ఇస్ యూజువలీ స్వెట్ రెసిస్టెంట్, ప్రాపర్గా క్లీన్ చేస్తే కానీ అది పోదు. ఓకే, సో సన్స్క్రీన్ ప్రొటెక్షన్ మనకు కావాలి కాబట్టి ఓన్లీ సన్స్క్రీన్ రాసుకుని లెట్స్ రష్ టు ద జిమ్. చూడండి ఎంత వెయిట్ లాస్ అయిపోయారు. మా రోజు ఆహారంలో నా ఆహారం తిని తిని నీ దాంట్లో కూడా చాలా చేంజ్ ఉంది. అవును, నువ్వు మొన్న చెప్పావు మనం కలిసినప్పుడు నీ స్మైల్ ఎలా ఉండేదో అలా అయిపోయింది, అంటే ఇవన్నీ తగ్గిపోయాయి. నేను కిషోర్, మా ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. హాయ్ కిషోర్. హాయ్ సార్. మేము 2 years నుండి వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ 1 month నుండి అయితే చాలా సీరియస్ గా చేస్తున్నాం. నేనైతే 8 kgs లూజ్ అయ్యాను. సో కిషోర్, మన వర్కౌట్ గురించి ఒక చిన్న ఇంట్రో. మనం క్రాస్ఫిట్ వర్కౌట్ చేస్తున్నాం సార్. సో మొబిలిటీ స్టెబిలిటీ వర్కౌట్స్, ఇంకా అవి మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇంకా స్టామినా వర్కౌట్స్ కాకుండా ఎండ్యూరెన్స్ ప్లస్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నా స్టామినా అండ్ ఎండ్యూరెన్స్ చాలా బిల్డప్ అయింది. పెరిగిన తర్వాత అసలు డాన్స్ చేయలేకపోయే పొజిషన్లోకి వెళ్ళిపోయాను. సో ఈ వర్కౌట్స్తో నాకు చాలా మొబిలిటీ పెరిగింది, ఫ్లెక్సిబిలిటీ పెరిగింది, కోర్ స్ట్రెంత్ పెరిగింది. అండ్ ఇంకొకటి, మేము మసిల్ లాస్ అవ్వట్లేదు ప్రాపర్. ఇప్పుడు మీరు చూస్తారు కదా మా రోజువారి వంటలు, మంచి ప్రోటీన్, ఫైబర్, అన్ని న్యూట్రియన్స్ అన్నీ మేము తీసుకుంటున్నాం. సో దానివల్ల మా మసిల్ కూడా లాస్ అవ్వట్లేదు, వెయిట్ లాస్ బాగుంది, స్లీప్ కూడా బాగుంది నాది. గ్రూమింగ్ ముందు క్లోజ్ టీ గ్రూమింగ్ కొద్దిగా చేసి ఆ తర్వాత వెళ్తాను షవర్కి. స్కిన్ ప్యాంపరింగ్ తో స్టార్ట్ చేసేద్దాం గైస్. కాంప్రమైజ్ స్కిన్ బ్యారియర్ ఏంటో మీకు తెలుసా? చర్మం డీహైడ్రేటెడ్, ఇరిటేటెడ్, లైఫ్ లెస్ ఆర్ రప్చర్డ్ కనిపించడం. ఇవి జరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి గైస్. యూవీ ఎక్స్పోజర్, పొల్యూషన్, స్కిన్ మీద ఎక్కువ ఇరిటెంట్స్ యూజ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ ఆయిల్స్, హాట్ వాటర్ తో ఫేస్ వాష్ చేయడం, అండ్ నా కేసులో యాక్టివ్స్ యూజ్ చేయడం, ఓవర్గా ఫేస్ని క్లీన్ చేయడం విత్ ఫేస్ వాషెస్ ఎక్సెట్రా. సి అండ్ నో, నేను నా బ్యారియర్ని ఎలా డ్యామేజ్ చేశాను అని చాలామంది అంటారు. బట్ మీరు బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ కదా, హౌ కెన్ యూ మేక్ సచ్ మిస్టేక్ అంటే తెలిసి కూడా ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తూ ఉంటామన్నమాట. సో నా బ్యారియర్ని రిస్టోర్ చేసి స్కిన్ మళ్ళీ హెల్దీగా కనిపించేలాగా రొటీన్ ఏంటో మీకు చెప్తాను. లోరియల్ ప్యారిస్ హైలూరానిక్ యాసిడ్ బ్యారియర్ బూస్టింగ్ డూ చూడండి. ఇలా హైలూరానిక్ యాసిడ్ కి నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ అని మీ అందరికీ తెలుసు, బికాస్ కరెక్ట్ పర్సంటేజ్ తో ఫార్ములేటెడ్ ఉంది, 1 hour లో స్కిన్ ని రీప్లంప్ చేస్తుంది.
కొత్త హైలూరానిక్ యాసిడ్ క్రీమ్ లో కొత్త ఏంటంటే వీళ్ళందులో సెరమైడ్స్ కూడా యాడ్ చేశారు. మోస్ట్ సాఫ్ట్నింగ్, హైడ్రేటింగ్ అండ్ ప్లంపింగ్, బికాస్ స్కిన్ లో ఉన్న లిపిడ్స్ ని రిస్టోర్ చేస్తూ ఉంటుంది. డే అండ్ నైట్ కూడా వాడొచ్చు. లుక్ అట్ దట్ టెక్స్చర్, జస్ట్ గ్లైడ్స్ అండ్ డిజాల్వ్స్ ఇన్ టు ద స్కిన్. ప్లంప్ అండ్ జ్యూసీ కనిపిస్తుంది స్కిన్ దీని తర్వాత కదా. ఇది కలిపి యూజ్ చేస్తే ఇట్ ఈస్ స్కిన్ హైడ్రేషన్ సుప్రీమసీ. జస్ట్ లుక్ అట్ దిస్. This is simply one of the best skincare combos that I've tried, and trust me, I've tried many. Remember, మీ ruptured skin barrier ని repair చేయడం మీ goal అయితే link description లో ఉంటుంది. It is $9.99 for the serum and $9.99 for the cream. దీని performance and quantity ఏదైతే మీకు వస్తుందో, ఎన్ని రోజులైతే లాస్ట్ చేస్తుందో దాన్ని చూస్తే ఇది చాలా రీజనబుల్. ఇప్పుడు డే తో ప్రొసీడ్ అయిపోయి నా హెల్దీ యమ్మీ రెసిపీస్ మీకు చూపిస్తాను, విచ్ ఆర్ గెటింగ్ మీ బ్యాక్ ఇన్ ద గేమ్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో స్టార్ట్ చేసేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసే ముందు నేను మార్నింగ్ అంటే నా జిమ్ తర్వాత నేను ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి దాన్ని బుల్లెట్ కాఫీ అండ్ డ్రై ఫ్రూట్స్తో బ్రేక్ చేసేసాను. సో బుల్లెట్ కాఫీ ఏంటి అంటే బేసికలీ మనం ఫ్యాట్ ఫస్ట్తో స్టార్ట్ చేయాలి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఓపెన్ చేసేటప్పుడు. సో ఆ గుడ్ ఫ్యాట్తో స్టార్ట్ చేస్తే ఆ గుడ్ ఫ్యాట్ ఫుల్ డే మనకి బ్యాడ్ ఫ్యాట్ని బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో బుల్లెట్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ కాఫీ. అందులో 1 teaspoon ఘీ వేసేయాలి అండ్ తాగేయాలి అంతే. ఇట్ డజంట్ టేస్ట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ సౌండ్స్. ఐ నో ఇట్ సౌండ్స్ వియర్డ్ కానీ అంత బ్యాడ్ టేస్ట్ ఏం రాదు. అండ్ అఫ్ కోర్స్ సోక్ డ్రై ఫ్రూట్స్ మీ అందరూ ఆల్రెడీ చూసారు. మా రోజు ఆహారంలో మేము ఎప్పుడు అది స్టార్ట్ చేస్తామన్నమాట. సో అదైపోయింది అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పాలా గైజ్, నేను ఇప్పుడు ఓన్లీ 1 meal a డే తింటున్నాను. ఏదో మీ అందరూ చెప్పండి రెసిపీస్ అంటే ఈ మా రోజు ఆహారం చేస్తున్నాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఓకే, బ్రేక్ఫాస్ట్కి మనం ఒక స్వీట్ హనీ నట్ టోస్ట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ సో డెలిషియస్ గైజ్. దీని ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేయండి. సవర్డో బ్రెడ్. సో ఇది మీకు దొరకకపోయినా ఏదైనా హోల్ వీట్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సవర్డో స్పెసిఫిక్లీ ఎందుకు బాగుంటుందంటే దీంట్లో ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాట్ ఈస్ వై ఇట్ ఈస్ అ హెల్దీ బ్రెడ్. పీనట్ బటర్ మీ చాయిస్ది, ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేనైతే పీకన్స్ అండ్ ఆమండ్స్ చాప్ తీసుకున్నాను. చియా సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, ఇది కూడా మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ హనీ. బ్రెడ్స్లో సవర్డో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దీయెస్ట్ బ్రెడ్ గైస్. ఎందుకంటే చెప్పాను కదా ఇందులో ప్రోబయాటిక్స్ ఉంటాయని. సో చాలా లైట్గా ఉంటుంది, బట్ ఇది ఒక చిన్న అక్వైర్డ్ టేస్ట్. ఓకే, అందరికి ఇది నచ్చకపోవచ్చు. సో బేసికలీ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, చూయి ఉంటుంది. కానీ ఒక్కసారి దీని టేస్ట్ మనకు అర్థమైపోయింది అనుకోండి అందరికీ నచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది నార్మల్గా టోస్ట్ చేసేద్దాం. నేను థియోబ్రోమాది సాడో యూజ్ చేస్తున్నాను. మీ ప్లేస్లో ఏది దొరికితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు టోస్ట్ని అసెంబుల్ చేయడమే. సో ఫస్ట్ మనం దీనికి ఒక మంచి క్వాంటిటీ ఆఫ్ పీనట్ బటర్ రాసిద్దాం. గైస్ పీనట్ బటర్లో కూడా హెల్దీ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఆయిల్ అదంతా లేకుండా. ఇప్పుడు దీని మీద మన నట్స్ అండ్ సీడ్స్ వేసేయచ్చు. A moment of silence for the crunch. This is like having dessert for breakfast and the billi garli kuda chala favorite telsa meeku. లంచ్ టైం అయిపోయింది అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ డెలిషియస్ సోయా పులావ్. నాకు తెలిసి దీని షార్ట్స్ లేదంటే రీల్ నేను ఎక్కడో వేశాను అని ఎంతమంది రెసిపీ అడిగారు. సో ఫైనలీ మా రోజు ఆహారంలో ఈ రెసిపీ మీకోసం. ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, 3-4 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర,
షాజీరా ఇలాచీ, బిర్యానీ ఆకు, దాల్చినీ చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ పూలు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక కప్ సోయాని 10 మినిట్స్ వరకు బాయిలింగ్ వాటర్లో వేసేసి ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ స్క్వీజ్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. పుదీనాకు 1/2 బాయిల్ వెజిటబుల్స్, వాటర్ పడేయలేదు, మళ్ళీ యూజ్ చేస్తాను. 1.5 కప్ బాయిల్డ్ బాస్మతి రైస్, నెయ్యి అండ్ నూనె. ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేడయ్యాక గరం మసాలా వేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇదంతా కొంచెం సాటే చేయండి. అనియన్ కొద్దిగా ఇలా ట్రాన్స్లూసెంట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే పుదీనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయ్యాక టమాటోస్ కూడా వేసేద్దాం. టమాటోస్ని కొద్దిగా ఇలా స్టర్ ఫ్రై చేసేసి మూత పెట్టేద్దాం. సో టమాటోస్ బాగా సాఫ్ట్ అవ్వాలి గైస్, అందుకే మూత పెట్టుకుని కుక్ చేస్తున్నాం. టమాటోస్ అండ్ అనియన్స్ పూర్తిగా సాఫ్ట్ అయిపోయాయి, చూసారా గైస్. ఇది మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, ఓకే, బర్న్ అవ్వకుండా. సో ఇప్పుడు ఇది సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను గరం మసాలా, అండ్ ధనియాల పొడి 1 టీ స్పూన్. దీన్ని కలిపిద్దాం అండ్ ఈ మిక్స్డ్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఇందులో వేసేయాలి. సోయా కొద్దిగా చప్పచప్పగా ఉంటుంది కదా గైస్, అందుకే మసాలా, టమాటోస్ ఇవన్నీ కొంచెం బాగా వేయాలి ఈ పలావ్లో. వెజిటబుల్స్ వేసాక 1 మినిట్ తర్వాత సోయా కూడా వేసేయండి. దీన్ని కలిపిద్దాం. అలాగే ఈ పాయింట్లో ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు సోయాకి బాగా పట్టాలన్నమాట. మినిట్స్ వరకు ఇలా వదిలేసి రైస్ మిక్స్ చేసేద్దాం. అంతే గైస్, ఈ విధంగా అంతా కలిసిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు. సో రైస్ మీ ఇష్టం, మీరు తక్కువ వేస్తారంటే తక్కువ వేయండి, బికాజ్ సోయా మంచి ప్రోటీన్ కదా, అది మనం తినాల్సింది, రైస్ ఎక్కువ కాదు. సో నేను ఓన్లీ 1/2 క్వాంటిటీ మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేస్తే దాని మజానే వేరు. లైట్గా కలిపేసి దించేద్దాం. అసలు అసలు షూట్ చేయడమే నాకు కష్టంగా ఉండే అప్పటి నుండి. సో ఇది కూడా బిల్లి గారికి చాలా నచ్చుతుంది. అండ్ ఆల్సో గైస్, ఐ వాంట్ టెల్ యూ, దిస్ ఇస్ అ మీల్ ఇన్ అ బౌల్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ మీకు ఇది డ్రై డ్రైగా అనిపిస్తే కొద్దిగా పెరుగు పచ్చడితో తినొచ్చు. కరెక్ట్ వే ఆఫ్ తినడం, ఫస్ట్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా మనము ఫుడ్ కార్బ్స్ ఇచ్చే ముందు బాడీకి ఒక లేయర్ ఆఫ్ వెజిటబుల్స్, ఒక లేయర్ ఆఫ్ ఫైబర్ ఇలా స్టమక్లో రెడీ చేసేయాలి. సో లెట్స్ హావ్ అ సలాడ్. Yes. లెట్స్ స్టార్ట్ బిల్లి గారు, క్లాప్ కావాలి ముందే చెప్తున్నా. నేను ముందే ఇచ్చేసాను క్లాప్, అందుకే ఆల్రెడీ స్మెల్స్ వింటున్నాను కాబట్టి. స్మెల్స్ వింటున్నాను. ఆహా, సెకండ్ క్లాప్ నీకు. డిలీషియస్ కదా. అసలు బయట ఫుడ్ కూడా పనికిరాదు అసలు. ఇక్కడ ఇంకోటి ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు దీన్ని కూడా మనం పోషన్ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. ఒక విషయం ఏంటి తెలుసా, ఇందులో రైస్ తక్కువ ఉంది, ప్రోటీన్ ఎక్కువ ఉంది. బట్ ఈవెన్ దో పోషన్ కంట్రోల్ అయితే చేయాలి.
ఓకే, టీ టైమ్ రెసిపీస్ గురించి ఇంతమంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలియదు, కానీ వన్ ఆర్ టూ టైమ్స్ నేను కామెంట్స్ నోటీస్ చేశాను దట్ ఈ మధ్య మీరు అన్ని రెసిపీస్ చూపిస్తున్నారు బట్ టీ టైమ్ది ఎందుకు చూపించట్లేదంటే యోవిగో గైజ్. సో ఇప్పుడైతే వన్ మీల్ డేలో ఉన్నాం, కానీ తినేటప్పుడు మేము ఇది చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం. ఏంటంటే హమస్. హమస్ అంటే మన భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక మంచి పచ్చడి, చోలేతో రెడీ చేస్తారు. సో వెరీ హై ఇన్ ప్రోటీన్, వన్స్ అగైన్ డిలిషియస్గా ఉంటుంది. మనం శాండ్విచెస్ మీద వేసుకొని తినొచ్చు, లేకపోతే ఏదైనా మన దగ్గర క్రిస్పీ క్రిస్పీ రాగి స్టిక్స్ లవాష్ లాంటిది ఉంటే దాంతో డిప్ లాగా కూడా వాడుకొని తినొచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు. ఓకే, సో లెట్స్ సీ ద రెసిపీ. దానికంటే ముందు ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది చోలే. ఇది 1 కప్ తీసుకున్నాను, సోక్ చేసి బాయిల్ అయ్యాక ఇంత అయిందనమాట. సో చాలా మెత్తగా ఈ విధంగా బాయిల్ చేసి రెడీగా పెట్టండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఉప్పు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే కారం, ఆలివ్ ఆయిల్. ఎస్ గైస్, దీనికి ఆలివ్ ఆయిలే కావాలి. 1/2 నిమ్మకాయ, 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు. ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్గా ఎంత కావాలో. ఇది కహూన్ స్పైస్ సీజనింగ్ గైస్. ఇది లేకపోతే నో ప్రాబ్లం, మనం పిరి పిరి మసాలా వస్తుంది కదా అది వాడుకోవచ్చు, లేదంటే పప్పులతో పొడి చేస్తారు కదా ఇడ్లీతో తింటారు అదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుంటున్నాను, దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసేద్దాం. ఓకే, సో ఈ విధంగా ఇది పౌడర్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, దీన్ని కూడా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో చిక్ పీస్ వేసేద్దాం, అంటే చోలే. సో గైస్ కావాలంటే మీరు మొత్తం వేసుకోవచ్చు, నేను కొద్దిగా పక్కన పెడతాను, అది ఆప్షనల్. సో దాన్ని నేను సెపరేట్గా రోస్ట్ చేసి ఈ హమ్మస్ మీద వేస్తే ఇంకా మజా వస్తుంది. ఓకే, ఇవి పక్కన పెట్టేస్తాను. పెద్ద సైజ్ లెమన్లో 1/2 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసేద్దాం. సో ఇది ఇలా డ్రై డ్రైగా ఉంటే ఇందులో మనం పెరుగుది కొద్దిగా వాటర్ వేసేద్దాం. మళ్ళీ ఇలా కలుపుతూ కొద్దిగా గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో పెరుగు వేసేద్దాం, బికాజ్ చోలే ఇంకా చాలా డ్రైగా ఉంది, తిరగట్లేదు. అయినా ఈ పెరుగు మనం వేయాల్సిందే గైస్. నేను జస్ట్ కొద్దిగా మంచిగా పొడి అయిన తర్వాత వేద్దాం అనుకున్నాను. కొంచెం వాటర్, అలాగే ఈ హమ్మస్కి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలి గైజ్. ఇప్పుడు ఈ హమ్మస్ పైన ఒక మంచి లేయర్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసేయాలి. ఇంత ఆయిల్ వేసాం ఇది అన్హెల్దీయా అంటే కాదు, ఆయిల్ అన్హెల్దీ అవుతుంది ఎప్పుడైతే మనం దాన్ని హీట్ చేస్తాం, అదర్వైజ్ ఆయిల్ ఇస్ వెరీ హెల్దీ. అలాగే దీనిపైన కొద్దిగా కాశ్మీరీ మిర్చి వేస్తున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర, ఆలివ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఆల్సో దిస్ ఇస్ గుడ్ టు గో. కానీ దీని మీద ఇప్పుడు మనం కొద్దిగా రోస్టెడ్ చెన్నా వేద్దాం. ఇప్పుడు గైజ్ ఈ చెన్నా మీద కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని రోస్ట్ చేయడానికి ఎయిర్ ఫ్రయర్ వాడుతున్నాను. మీరు కావాలంటే అవెన్లో లేదంటే తవా మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఎయిర్ ఫ్రయర్లో వేసేస్తున్నాను. మ్యాక్సిమం టెంపరేచర్లో ఒక 20 మినిట్స్ వరకు సెట్ చేసాం, కానీ మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకే గైస్, మన చోలే అయిపోయింది, చూసారా ఎంత క్రిస్ప్గా కొద్దిగా రెడ్డిష్గా వచ్చిందో. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ఈ సీజనింగ్ ఇందులో వేసేస్తున్నాను. ఇది మంచిగా కలిపేసుకొని మనం రెడీ చేసిన హమ్మస్ మీద ఇలా టాపింగ్ లాగా వేసేయాలి. ప్రోటీన్ రిచ్ డెలిషియస్ క్రీమీ హమ్మస్ రెడీ అయిపోయినట్టే.
టైం. డెలిషియస్ హమ్మస్, రావి క్రిస్ప్ అండ్ వేడి వేడిగా టీ. ఈ వర్షంలో మజా వచ్చేస్తుంది. రవి, ఇప్పుడు డిన్నర్ టైం వచ్చేసింది గైస్, అండ్ అగైన్ అ వెరీ డెలిషియస్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంబో. ఏంటంటే మిలెట్స్తో మనం జీరా పులావ్ చేయబోతున్నాం అండ్ రాజ్మా అన్నమాట. పక్కా ఆథెంటిక్ నార్త్ ఇండియన్ స్టైల్లో రాజ్మా చేయబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన రెసిపీ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీరు ఫింగర్ లికింగ్ గుడ్ అంటారు. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా పొడుగ్గా స్లైస్ చేసుకోండి. 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి నేనైతే ఎక్కువే ప్రిఫర్ చేస్తాను గైస్, ఒక 5-6 రెబ్బలైనా తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 1 కప్ రాజ్మా. దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, స్లైట్గా మ్యాష్ కూడా చేశాను. సో ఈ రాజ్మా బాయిల్ అవ్వడానికి కనీసం 1 అవర్ పడుతుంది, మనం నైట్ అంతా సోక్ చేసినా కూడా. సో మంచిగా మెత్తగా అవ్వాలి. ధనియాల పొడి, జీలకర్ర, బిర్యానీ ఆకు, కసూరి మేథి, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా గరం మసాలా, కారం, పసుపు, గార్నిషింగ్కి కొత్తిమీర, ఇవి కొర్రేలండి. దీన్ని బాయిల్ చేసి రైస్ లాగా మెత్తగా చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. సో 3 టమాటోస్ది కచ్చా పచ్చాగా మనం పేస్ట్ చేసేద్దాం మిక్సీలో. ఇదిగో ఈ విధంగా చేస్తే సరిపోతుంది. లెట్స్ స్టార్ట్ విత్ రాజ్మా. అండ్ దానికి ప్యాన్లో కొద్దిగా బటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అండ్ ఘీ కూడా తీసుకోవచ్చు, బటర్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది రాజ్మాకి. బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి లైట్గా ఫ్రై చేయండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇది ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు సోతే చేయాలి. ఆనియన్ ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. బిర్యానీ ఆకు స్టార్టింగ్లోనే వేయాలి, మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి. గైస్ మసాలా అంతా తక్కువ తక్కువనే వేయాలి, బికాజ్ రాజ్మాది న్యాచురల్ టేస్ట్ రావాలి. ఈ మసాలా దాన్ని డామినేట్ చేయొద్దు. ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసేద్దాం. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేయాలి. ఓకే సో గైస్, మసాలా బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతగా రిలీజ్ అవ్వలేదు బికాజ్ చాలా తక్కువ వాడాం కదా మనం బటర్. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం రాజ్మా వేసుకోవచ్చు. సో బాగా కలిపేసి ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. రాజ్మా కొద్దిగా పప్పు కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది, అందుకే కొద్దిగా వాటర్ వేసాము. ఇంకొంచెం వేస్తాను, ఇది ఆరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది గైజ్. ఇదిగో రాజ్మా ఇలా మంచి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసిందనమాట. దీన్ని మనము చల్లారిస్తే ఇంకా కొద్దిగా థిక్ అవుతుంది. ఇప్పుడు కసూరి మేతి తీసుకొని ఇలా క్రష్ చేస్తూ దీంట్లో వేసేయాలన్నమాట. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేయాలి గైస్. 1 మినిట్ బాయిల్ చేస్తే చాలు, సరిపోతుంది. ఫ్రెష్ కొత్తిమీర అంతే. ఇప్పుడు మిల్లెట్స్తో జీరా రైస్ రెసిపీ చూసేయండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర,
కరివేపాకు వేసేద్దాం. అలాగే మిల్లెట్స్ అండ్ పచ్చిమిర్చి. దీన్ని నేను స్లిట్ చేయలేదు గైస్, ఊరికనే ఇలా వేస్తున్నాను. దాంతో ఏంటంటే ఫ్రేగ్రెన్స్ వస్తుంది కానీ కారం రాదు. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర. గైజ్ ఐ ఫీల్ దట్ మిల్లెట్స్ కొంచెం బోరింగ్ ఉంటుంది కదా, సో ఈ విధంగా దాన్ని ఉప్మాలాగా చేసేస్తే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది తినడానికి. సో మిల్లెట్ జీరా రైస్ రెడీ. పక్కా నార్త్ ఇండియన్ స్టైల్ రాజ్మా అండ్ మిల్లెట్ జీరా రైస్ రెడీ అయిపోయినట్టే. మేమైతే వన్ మీల్ అ డే కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్పలేము, కానీ మీరు ఇది ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైజ్. ఇఫ్ యూ డిడ్, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. సీ యూ ఇన్ అదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ హ్యాష్టాగ్స్ వెరీ వెరీ సూన్. టిల్ దెన్ బై ఫ్రమ్.